ఇవాళ మనం కోడింగ్ ప్రాక్టీస్ 13B లో ఉన్నటువంటి నంబర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 అనే ప్రాబ్లాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకు రెండు ఇంటీజర్ నెంబర్స్ అనేటివి ఇస్తాం, అండ్ ఫస్ట్ ఇంటీజర్ నెంబర్ అనేది సో ఆ నెంబర్ నుంచి వెళ్ళి ఇంక్రిమెంట్ అవ్వకుండా రావాలి నెంబర్స్ అన్నీ కూడా. అండ్ ఈ 5 అనేది ఏంటంటే మనకు ఎన్ని రోజులు 5 రోజుల్లో ప్రింట్ కావాలని చెప్తాయి. ఫస్ట్ ఏమో నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలని చెప్తాయి. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది తీసుకుందాం, అండ్ బి ఈక్వల్ టు ఇన్పుట్ అనేది రెండింటిని కూడా నేను రెండు ఇన్పుట్స్ని కూడా రీడ్ చేసిన. రీడ్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో మనకు ఎన్ని రూల్స్ అనేది కావాలి. రోస్ అంటే ఫస్ట్ది ఏం చేస్తా అంటే రోస్ నైట్రేట్ అవ్వకుండా వస్తాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే బి అనేది ఇస్తాను. ఎందుకంటే బి అనేది మనం రోస్ కోసం రోస్ అనేది ఇంప్లిమెంటెడ్ అవ్వడానికి కోసం ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్, నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అని ఇస్తున్నాను. నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్, అండ్ ఇక్కడ మనకి ఈ రో నుంచి ఫస్ట్ ఇక్కడ మనం ప్యాటర్న్ అనే ఒక వేరియబుల్ని ఎంటీగా డిఫైన్ చేస్తాం. అంటే ప్యాటర్న్ అనే వేరియబుల్ని ఎంటీ వేరియబుల్ అంటే ఎంటీ స్ట్రింగ్ లాగా ఇద్దాం ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఐటరేట్ ఫర్ జే రేంజ్ ఆఫ్ జేన్ రేంజ్ ఆఫ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఇక్కడ మనం దీన్ని ఐ ప్లస్ 1 అనేది ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి అని ఇచ్చినప్పుడు బి అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఐ వాల్యూ ఫస్ట్ 0 అవుతుంది. సో 0 అయినప్పుడు ఇక్కడ మనకు దీన్ని నేను ఐ ప్లస్ 1 అని ఇస్తా. ఐ ప్లస్ 1 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ మనకి ఏ వాల్యూస్ వస్తాయి, ఇప్పుడు 0 అనేది వస్తుంది. సో 1 అనేది దానికి ఇంక్లూడ్ కాదు. సో స్టార్ట్ పాయింటే మనకు కన్సిడర్ అవుతుంది, ఎండ్ పాయింట్ అనేది కన్సిడర్ కాదు. అంటే 0 అనేది వస్తాయి ఎందుకంటే మనకి ఇక్కడ ఐ ప్లస్ 1 ఫస్ట్ దాంట్లో 0 ఉంది, సెకండ్ దాంట్లో ఐ ప్లస్ 1 అంటే ఇక్కడ ఇది 1 అవుతుంది. సో 1 అయినప్పుడు 0 1 ఇండెక్స్లో మనకు 0 వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ ప్యాటర్న్ అనే దాంట్లోకి ఈ ప్యాటర్న్ అనే వేరియబుల్లోకి ఇప్పుడు నెంబర్ని నేను స్ట్రింగ్ లా కన్వర్ట్ చేస్తా. మనం డైరెక్ట్ ఇక్కడ ప్యాటర్న్ అనేది స్ట్రింగ్ అనేది ఇచ్చిన ఎంటీ స్ట్రింగ్ అని ఇచ్చిన ఈ ఎంటీ స్ట్రింగ్లోకి డైరెక్ట్గా మనం ఇంటీజర్ను యాడ్ చేయడానికి ఉండదు. కాబట్టి నేను ఏం చేస్తా అంటే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తా జే అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బి అనేది అది, ఏ అనేది నెంబర్స్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఏ అని ఇస్తాను. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ అని ఇస్తున్నా ఇచ్చేసి, అండ్ మనకు ఈ నెంబర్ తర్వాత ఒక స్పేస్ని కాబట్టి ఇక్కడ స్పేస్ని మెన్షన్ చేసిన. మెన్షన్ చేసిన తర్వాత ఈ నెంబర్ని మరి అట్నే ఉంచితే సరిపోతుందా. సో ఫస్ట్ దానికి 10 వస్తుంది, ఓకే బాగుంటుంది, ఇది ఎండ్ అయిపోతుంది ఫస్ట్ ఐటరేషన్ అప్పుడు. తర్వాత సెకండ్ అప్పుడు 1, సెకండ్ అన్నప్పుడు ఐ అనేది 1 అవుతుంది. అప్పుడు ఈ సెకండ్ ఇంటరేషన్ అప్పుడు దీంట్లో వాల్యూస్ ఏమంటే 0 ఉంటుంది, అదేవిధంగా 1 ఉంటుంది. సో 0 అండ్ 1 వచ్చినప్పుడు 0 వచ్చినప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో ప్రీవియస్లో ప్యాటర్న్ అనే దాంట్లోకి మనకు ఏమ ప్యాటర్న్ అనే దానికి మనకు 10 అనేది స్టోర్ అయింది, ఓకే ఫస్ట్ దాని వరకు బాగానే ఉంది. అండ్ సెకండ్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్యాటర్న్ అనేది 0 అయిపోయింది, అంటే ప్యాటర్న్ అనేది ఎంటీ చేసేసినాం. అంటే ఇప్పుడు ప్యాటర్న్లో ఏమి కూడా ఉండదు, సెకండ్ ఇంటరేషన్ అప్పుడు ఏమి ఉండదు. కాకపోతే నెంబర్ అనేది మాత్రం 10 లానే ఉంటాయి, నెంబర్ అనేది ఏమవుతుంది 10 ఉంటుంది. సో అప్పుడు ఈ నెంబర్ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. నెంబర్ అనేది 1కి ఇంక్రిమెంట్ చేస్తే ఇప్పుడు నెంబర్ అనేది మనం 1కి ఇంక్రీజ్ చేయగానే ఫస్ట్ 10 ఉన్నటువంటి నెంబర్ 11 అవుతుంది.
సో సెకండ్ ఇటరేషన్ అప్పుడు ప్యాటర్న్ అనే దాంట్లోకి ఇక్కడ జీరో అప్పుడేమో వన్ అనేది యాడ్ అవుతుంది, ఆ తర్వాత వన్ అయినప్పుడు 12 అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ థర్డ్ ఇటరేషన్ ఇక్కడ సెకండ్ అయినప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఏమవుతుంది, ఎంటీ స్ట్రింగ్ అయిపోతుంది. ఎంటీ స్ట్రింగ్ కాగానే దీంట్లో ఉన్నటువంటి 11, 12 అనేది పోతాయి. 11, 12 కాబట్టి లాస్ట్ నెంబర్ ఏముంది, 12 అనేది ఉంది కదా, 11, 12 అని పోతాయి. కాబట్టి నెంబర్ మాత్రం 12 దగ్గరనే ఉంటుంది. సో అప్పుడు మనం నెంబర్ ఇచ్చుకో నెంబర్ ప్లస్ అని ఇస్తాం కాబట్టి అప్పుడు 33 అనేది అయినప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ వస్తుంది 0 వస్తుంది 1 వస్తుంది 2 వస్తుంది. ఇప్పుడు 0, 1, 2 వచ్చినప్పుడు మనకు ప్యాటర్న్ లోకి ఇంతకు ముందు నెంబర్ అనేది 12 ఉంది, అంటే 12 + 1 అయితే 13 అవుతుంది, ఆ తర్వాత 14, ఆ తర్వాత 15. ఈ విధంగా 3 నెంబర్స్ కూడా ఈ విధంగా ప్యాటర్న్ లోకి యాడ్ అవుతాయి. సో యాడ్ అవుతుంది అండ్ ప్రింట్ ప్యాటర్న్ అని ఇప్పుడు రన్ చేసి చూద్దాం. కోటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 10, 11, 12, 13 మనకు 2 టెస్ట్ కేసెస్ అనేది పాస్ అయినాయి. ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం, మనకు 10/10 టెస్ట్ కేసెస్ కూడా ఇక్కడ పాస్ అయినాయి. అండ్ ఇక్కడ కొందరు ఏం మిస్టేక్ చేస్తారంటే ఈ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ అనేదాన్ని మనకు లాస్ట్ అంటే 2 ఫర్ లూప్లు ఎండ్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేస్తారు ప్యాటర్న్. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు మనకు ఏదైతే లాస్ట్ ఏదైతే నెంబర్ ఉందో అది మాత్రం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ 20, 21, 22, 23, 24 ఏదైతే ఉందో అది మాత్రమే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 12, 13, 14 అది మాత్రమే వచ్చింది. అంటే లాస్ట్ ప్యాటర్న్ ప్రింట్ అయితే అందుకోసం ఏం చేయాలంటే సెకండ్ ఫర్ లూప్ ఉంది కదా, ఈ సెకండ్ ఫర్ లూప్ ఎండింగ్ అయిపోయిన తర్వాతనే మనం ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తే సో ప్రతి ప్యాటర్న్ లోకి ఏమేమి అనేది వస్తాయో అవన్నీ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో సబ్మిట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.